हाई हलो नमस्ते नैन सीनु पेद्दुला मल्ली बिग बॉस संबंधी अपडेट्स తీసుకొని మీ ముందుకు వచ్చాను అండ్ నిన్న జరిగినటువంటి అంటే ముఖ్యంగా శనివారం జరిగినటువంటి బిగ్ బాస్ సంబంధించిన అప్డేట్స్ మీ ముందు ప్రెజెంట్ చేస్తాను దానికంటే ముందు మీరు కావ్యాస్ మీడియాని లైక్ చేయండి కామెంట్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి నలుగురితో షేర్ చేయండి చాలా చాలా రంజుగా జరిగింది నిజం చెప్పాలంటే శనివారం ఎపిసోడ్ నాగార్జున గారు రావడమే ఒక క్లియర్ కట్ అభిప్రాయంతో వచ్చారంటే ఈ రోజు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ హౌస్ మేట్స్ అందరినీ వాయించి పడేస్తానని డిసిషన్ తోటి రావడం చాలా బాగా అనిపించింది నాకు ఆ ప్రెజెన్స్ చాలా బాగా అనిపించింది దానికంటే ముందు గంగవ్వను మన కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిపించి గంగవ్వ ప్రెజెంటేషన్ అడిగితే మనం ఏ విధంగా అయితే గెస్ట్ చేశామో నేను ఏ విధంగా అయితే గెస్ట్ చేశానో అదే జరిగింది గంగవ్వకు 2 days టైం ఇవ్వండి షీల్ పికప్ గంగవ్వను బయటికి తీయాల్సిన అవసరం మనకు లేనే లేదు ఆమె చాలా బాగా స్ట్రాంగ్గా ఆడుతుంది షీ ఈజ్ ఎ స్ట్రాంగ్ లేడీ డెఫినెట్గా ఇంకా ఒక నెల రోజుల వరకు తను ఎటువంటి డోగా లేకుండా బిగ్ బాస్లో కంటిన్యూ అవుతుందని నేను బాగా నిన్న చెప్పి నొక్కి వక్కానించాను అదే జరిగింది గంగవ్వ హ్యాట్స్ ఆఫ్ సూపర్ గంగవ్వ నువ్వు ఇట్లాగే కంటిన్యూ చేయి నువ్వు మాకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూనే ఉండు దాని తర్వాత కొన్ని సంఘటనలు అంటే అంటే నాగార్జున గారితో ఇంటరాక్షన్ అయ్యే ముందు కొన్ని సంఘటనలు జరిగాయి దాంట్లో నాకు బాగా జరిగింది అంటే ఫోటో సెషన్ ఒకటి నాకు చాలా బాగా నచ్చింది ఎందుకంటే బేసికలీ నేనే నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం నేను చాలా ఫొటోస్ అవి ఇవి తీస్తుంటాను నిన్న తీసినటువంటి ఫోటో సెషన్లో ముఖ్యంగా కొన్ని ఫొటోస్ చాలా చాలా బాగున్నాయి ఆ ఫోటో సెషన్ ఆ సీక్వెన్స్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అటువంటి సెషన్స్ ఇంకా 2-3 పెడితే బాగుంటుంది ఎందుకంటే పర్సనల్గా నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది నాకు కొంచెం హై ఫీస్టింగ్గా ఉంటుంది కాబట్టి అటువంటి ఏదైనా పెడితే బాగుంటుంది దెన్ కేమ్ ద ఒరిజినల్ ఇంటరాక్షన్ విత్ నాగార్జున గారు నాగార్జున వారు రావడం నియాల్ని పట్టుకొని మామూలుగా కాదు అసలు నామినేషన్లో టైంలో జరిగినటువంటి విషయం ఏంటి ఎందుకు మీరందరూ అంత త్యాగమూర్తుల్లాగా దయార్థ హృదయల్లాగా మీరంతలో మీరు నామినేట్ అయిపోవడానికి ఒకరి తర్వాత ఒకరు ముందుకు వచ్చేసారని వీడియో క్లిప్పింగ్ తోటి చూపించారు నేను కూడా ప్రీవియస్లో అదేగే చెప్పాను ఏంటంటే నామినేషన్ అనేది ఒక పెద్ద ప్రక్రియ మనము నామినేషన్ చేస్తున్నామంటే ఎదుటివాడిని మనం ఎంతవరకు నామినేట్ చేయడానికి ప్రయత్నం చేయాలి తప్పించి నాకు నేను నామినేట్ కావడానికి ఎప్పుడు ప్రయత్నం చేయొద్దు అదే కాకుండా ఇంకోటి ఏంటంటే నేను సేఫ్ కావాలి నేను ఎంత సేఫ్ అవుతే నేను అన్ని రోజులు బిగ్ బాస్లో ఉంటాను దట్ ఈస్ ద ఓన్లీ స్ట్రాటజీ వీ హ్యావ్ టు ఫాలో ఆ ఉన్న టైంలో నేను ఎంత బాగా ఆడియన్స్ తోటి కనెక్ట్ అవుతున్నాను అనేది పాయింట్ అది కాకుండా ఎప్పుడైతే నియాల్ గంగవ్వని చెప్పి గంగవ్వని దించేశాడో దాని తర్వాత అభిజిత్ దాని తర్వాత మోనాల్ దాని తర్వాత ఇంకా ఒకరి తర్వాత ఒకరు కుమార్ సాయి మధ్యన జరిగిన చర్చ ఈ విధంగా అసలు నామినేషన్ అనే ఒక ప్రక్రియ ఎంత బాగా జరగాల్సిందో ఎంత రచ్చరచ్చ కావాల్సిందో అది కాకుండా చేసినందుకు నాగార్జున గారు సూపర్గా ప్రతి ఒక్కరిని వీర లెవెల్లో క్లాస్ పీకడం మాత్రం చాలా ప్రస్ఫుటంగా కనబడింది అభిజిత్ని క్లారిఫై తీసుకోవడం కానీ నోయల్ని క్లారిఫై తీసుకోవడం కానీ వీళ్ళందరినీ చాలా క్లియర్ కట్గా తెలిసింది దాని తర్వాత ఒక గేమ్ ఆడిచ్చారంటే ఎవరు హీరో ఎవరు జీరో అన్న విషయం ఒక చిన్న గేమ్ ఆడడం జరిగింది ఈ గేమ్ ఎందుకు ఆడిచ్చారు నాగార్జున గారు అనేది ఫస్ట్ మనం అనలైజ్ చేసిన తర్వాత ఎట్లా జరిగింది ఈ గేమ్ అనేది మనం ఆడదాం ఎవరు హీరో ఎవరు జీరో అనే ఆట వల్ల 2 విషయాలు జరుగుతాయి ఒకటి ఏంటంటే ఆడియన్స్కి ప్రజలు అంటే హౌస్ మేట్స్ ఏమనుకుంటున్నారు ఏ పార్టిసిపెంట్ గురించి ఎవరెవరు ఏమనుకుంటున్నారు ఎవరిని హీరో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎవరిని జీరో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆడియన్స్కి ఇండైరెక్ట్గా తెలిసే అవకాశం ఒకటి ఉంది అంటే హౌస్ మేట్స్ వాళ్ళంతా వాళ్ళే చెప్తారు ఆడియన్స్ దానికి కనెక్ట్ అవుతారు దట్ ఈజ్ 1 పాయింట్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు హౌస్ మేట్స్ కూడా కొన్ని తెలియని విషయాలు తెలుస్తాయి ఏంటంటే అప్పటి వరకు వాళ్ళు ఏమనుకుంటారంటే అసలు హీరో ఎవరు జీరో ఎవరు అని అప్పటి వరకు అనలైజ్ చేసి ఉండరు కానీ ఒకవేళ అనలైజ్ చేస్తుంటే ఎవరు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు నేను అనుకున్న పాజిటివ్ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తున్నారు ఎవరు సపోర్ట్ చేయట్లేదు అనేది క్లారిటీ అయిపోతుంది దీంతో ఏమవుతుందంటే మనము ఒక రకంగా చెప్పొచ్చు అంటే ఇప్పుడు పర్ఫెక్ట్గా చెప్పొచ్చు ఏంటంటే బిగ్ బాస్ 12th day బిఫోర్ 12th day ఆఫ్టర్ అని మాట్లాడుకోవచ్చు 12th day బిఫోర్ వరకు అంతా హనీమూన్ డేస్ లాగా ఉండింది కంటెస్టెంట్స్కి హాయిగా ఎంజాయ్ చేయడము తిరగడము చిన్న చిన్న టాస్కులు చేయడము అందరు బ్యూటిఫుల్గా కూర్చొని మాట్లాడుకోవడము ఒకరికి విషయాలు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవడము అంతా చాలా బాగా జరిగింది హనీమూన్ ట్రిప్ లాగా నౌ ఆఫ్టర్ 12th day తర్వాత ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ఎస్ ఒరిజినాలిటీ బయటపడిపోయింది ఆల్రెడీ క్లాష్ మొదలైపోయింది దివి అండ్ లాస్య మధ్యన క్లాష్ మొదలైపోయింది నువ్వెంత కమాన్ లెట్స్ గో డోంట్ టాక్ అన్నట్టుగా మాట్లాడే స్థితికి వచ్చేసింది. అంటే క్లారిటీ అన్నమాట. అంటే ఇక్కడ నుంచి నాగార్జున గారు పుల్ల గీకి మంట వేసేశారు బిగ్ బాస్లో. ఇంకా అది మెల్లమెల్లగా రాజుకొని పెద్ద మంట కాబోతుంది. అది మాత్రం 100% గ్యారంటీ. ఈ వచ్చే వారం మాత్రం మొత్తం మనము కొట్లాటలే చూస్తాం. స్మూత్గా మాట్లాడే అవకాశాలు ఏమి ఉన్నాయి, కొట్లాటలను చూస్తాం. ఇంకా ఇక్కడ దేవి గారు కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు. దేవి అంటే TV9 దేవి. ఆవిడ ఏంటంటే ఒక మైండ్ స్ట్రాటజీ, అంటే కౌశల్ లాంటి స్ట్రాటజీ క్రియేట్ చేసుకొని ఏంటంటే నేను అందరు నన్ను కార్నర్ చేస్తున్నాడు సార్, నన్ను డివైడ్ చేస్తున్నారు, ఇక్కడ రెండుగా డివైడ్ అయిపోయాయని తను సింపతి గెయిన్ చేయడానికి ట్రై చేసింది. నాగార్జున గారు దాన్ని ఎందుకో కౌంటర్ చేయలేకపోయారు. నేనైతే కౌంటర్ చేసేవాడిని, కౌంటర్ చేయకుండా సైలెన్స్గా ఉన్నారు. కాబట్టి దేవి గారి ప్రజెంటేషన్లో కూడా ఒక కొంచెం డిఫరెంట్, అదే ఏంటంటే హీరోని హర్యానాని హీరో చేయడం, బాప్రే హర్యానా లాంటి క్యారెక్టర్ని హీరో చేయడం నాకు చాలా నవ్వు అనిపించింది. ఎందుకంటే హర్యానా అసలు ఎక్కడ కనిపించట్లేదు. ఆ అమ్మాయి హీరో కావడం ఇట్లా ఓవరాల్గా ఒకరినొకరు చెప్పిన తర్వాత తెలిసింది ఏంటంటే మనకు అమ్మా రాజశేఖర్ గారు ఎక్కువ హీరోలాగా, ప్లస్ కుమార్ సాయి గారు ఎక్కువ జీరోలాగా మనకు చాలా ప్రస్ఫుటంగా కనబడ్డారు. హీరోలాగా గంగవ్వను కూడా తీసుకున్నారు. అమ్మా రాజశేఖర్ కోసం కొంచెం డీటెయిల్గా మాట్లాడుకుందాం. అమ్మా రాజశేఖర్ గారు నిజం చెప్పాలంటే బేసిక్గా బ్యాక్గ్రౌండ్ డైరెక్టర్ కాబట్టి కొంచెం కమాండింగ్గా ఉండడం కాకుండా తను డైరెక్టర్ అనే అభిప్రాయం లేకుండా కొంచెం కామెడీ టింట్ తోటి అందరితోటి కలిసి ఉంటున్నాడు. బేసిక్గా తనకు క్లియర్గా తెలిసిందని తనకు లాంగ్వేజ్ రాదు, కానీ ఇక్కడ అందరితోటి ఏజ్ బార్ లేకుండా అందరితోటి క్లారిటీగా అందరితోటి బాగా మాట్లాడుకుంటూ మింగిల్ అయిపోయి ఉంటే నాకు నేను అవుట్ సైడర్ అంటే అవుట్ స్టేట్ అతన్ని అని చూడకుండా నాకు ఓట్లు పడతాయని ఒక ఆలోచనతోటి వచ్చి ఇంటరాక్ట్ అవుతున్నారు. రియల్గా చెప్పాలంటే అమ్మా రాజశేఖర్ గారు చాలా బాగా ఆడుతున్నారు, చాలా బాగా తనను తాను ప్రజెంట్ చేసుకుంటున్నారు. అది ఎందుకో కనెక్ట్ కాలేకపోయారు, ఆడియన్స్ కనెక్ట్ కాలేకపోయారు. కానీ చాలా బాగా అంటే హౌస్ని డివైడ్ చేసేంత దారుణంగా మాత్రం బిహేవ్ చేయట్లేదు. చాలా ప్రొఫెషనల్గా అందరికి హెల్ప్ చేయడం కానీ అన్ని విధాలుగా చేస్తున్నారు. యాజ్ అ సేమ్ కుమార్ సాయి వాజ్ రియల్గా చెప్పాలంటే అందరు చెప్పినట్టుగా హీ వాజ్ వెరీ వీక్. తనను తాను ప్రజెంట్ చేసుకోలేకపోయాడు, తనను తాను మాట్లాడలేకపోయారు, నన్ను మాట్లాడివ్వడానికి ఛాన్స్ ఇవ్వలేదన్నాడు. ఇంకోటి నామినేషన్ టైంలో అందరు చెప్పగానే నేను దిగిపోయినాను కారణం అందరు అన్నాడు. కానీ నాగార్జున గారు నువ్వెందుకు దిగిపోయావు అందరు చెప్తే అని, ఈవెన్ గంగవ్వ కూడా అడిగింది అందరు చెప్తే నువ్వెందుకు దిగిపోయావు అని కూడా అడిగింది. కాబట్టి కుమార్ సాయి ఈజ్ టోటలీ వీక్. దాని తర్వాత గంగవ్వను హీరో చేయడం కూడా నాకు ఎందుకో నచ్చలేదు. గంగవ్వ ఈజ్ నాట్ ఎ హీరో యాక్చువల్లీ. ఏంటంటే గంగవ్వకి కొన్ని టాస్క్లలో తను పాల్గొనట్లేదు, గంగవ్వ అన్ని విషయాల్లో ఇన్వాల్వ్ కావట్లేదు. కనిపించినంత వరకు మాత్రం కామెడీ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు తప్పించి అన్ని కేటగిరీస్లలో మనము గంగవ్వను పెట్టి అనలైజ్ చేయలేం. హీరో జీరో అనేది ఏంటంటే అన్ని కేటగిరీస్లో ఏ విధంగా ఉన్నారు అని చూసి హీరో జీరో చేయాల్సిన పరిస్థితి ఈ విధంగా జరిగింది. దాని తర్వాత మనం అనుకున్నట్టుగానే కళ్యాణి గారు ఎలిమినేట్ అయిపోయారు. సో ఈరోజు మాత్రం ఒక్కటి ఏంటంటే డ్యువెల్ ఎలిమినేషన్ అని నాగార్జున గారు చెప్పారు. ఫస్ట్ కళ్యాణి గారు వెళ్ళిపోయారు. మనం ప్రీవియస్లో అనుకున్నాం గంగవ్వ కూడా వెళ్ళిపోతుందేమో అనుకున్నాం, కానీ గంగవ్వ కాదు. 100% నేను గ్యారంటీగా చెప్తున్నాను, ఐదర్ దేతాడి హారిక ఆర్ అమ్మా రాజశేఖర్ గారు సెకండ్ ఎలిమినేషన్లో అంటే ఈరోజు ఆదివారం రోజు వెళ్ళిపోతారు. వీళ్ళది ఫేక్ ఎలిమినేషన్ అవుతుంది. వీళ్ళు వెళ్ళి వేరే రూమ్లో ఉంటారు. ఎనీవన్ ఐదర్ దేతాడి హారిక ఆర్ అమ్మా రాజశేఖర్ గారు. 100% ఎక్కువ దేతాడి హారికకే ఎక్కువ స్కోప్ ఉంది. హారికను తీసుకెళ్ళి వేరే రూమ్లో పెడతారు, పెట్టి 2 రోజుల వరకు తను అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ మీ రూమ్లోకి తీసుకొస్తారు. దట్ ఈజ్ అ సెకండ్ ఎలిమినేషన్, దట్ ఈజ్ అ ఫేక్ ఎలిమినేషన్. సో ఈ విధంగా ఓవరాల్గా మాత్రం నిన్న ఎపిసోడ్ చాలా బాగుంది, చాలా ఫెంటాస్టిక్గా ఉండింది. నాగార్జున గారి ప్రజెన్సే చాలా బాగుండింది. అందరు భయపోయే స్థితికి ఒక రకంగా వణికిపోయే స్థితికి మాత్రం తీసుకొచ్చారు. ఈ విధంగానే సస్టైన్ అయితే మాత్రం వచ్చే వారం మామూలుగా రచ్చ ఉండదు. బిగ్ బాస్ మనం చూసి ఎంజాయ్ చేయడానికి చాలా ఎంటర్టైన్మెంట్, IPLకి దిగుటుగా సూపర్గా తయారైందని మాత్రం నేను చెప్పుకుంటూ సైన్ ఆఫ్ చేసుకుంటూ రేపు మళ్ళీ అప్డేట్స్ చేసుకొని మీ ముందుకు వస్తానని చెప్తూ, కావ్యాస్ మీడియాని మాత్రం మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి, నలుగురితో షేర్ చేయండి. ఈ విధంగా మీరు ఎప్పుడు అప్డేట్గా ఉండండి అని చెప్పుకుంటూ సీను పెద్దల సైనింగ్ ఆఫ్. బాయ్.